నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ భక్తి టీవీ. మన భారతదేశం ఎన్నో పురాతన దేవాలయాలకు పెట్టింది పేరు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలు ఇప్పటికీ కూడా ఎంతో పదిలంగా ఉన్నాయి. కానీ అటువంటి దేవాలయాల్లో ఇప్పటికీ కూడా ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యాలు నెలకొని ఉన్నాయి. ఈ తరహాలోనే తమిళనాడులో ఎంతో ప్రసిద్ధి చెందిన తంజావూరు బృహదీశ్వరాలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో ఇప్పటికీ ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. అయితే ఈ ఆలయంలో ఉన్న రహస్యాలేంటి, ఈ ఆలయం ప్రాముఖ్యత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. శకం 1010లో రాజచోళుడు నిర్మించిన అతి పురాతనమైన బృహదీశ్వరాలయం తమిళనాడులోని తంజావూరులో ఉంది. ఈ ఆలయంలో ఆ పరమశివుడు కొలువై ఉండి విశేష పూజలు అందుకుంటూ ఉంటాడు. ఈ బృహదీశ్వరాలయాన్ని రాజరాజేశ్వరి ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం చోళ సామ్రాజ్యం అనుగ్రహించడానికి రాజు చేత నది ఒడ్డున ఉన్న కోటలాగా నిర్మించబడినది. ఇంతటి పురాతనమైన ఈ ఆలయంలో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఏర్పడి ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణం ఎంతో చాకచక్యంగా నిర్మించబడింది. సూర్యుడు గుడి శిఖరంపై ఉన్నప్పుడు ఆలయం నీడ భూమిపై పడదు. ఈ ఆలయ నిర్మాణ రహస్యం గురించి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పర్యాటకులను ఆశ్చర్యానికి గురి చేసిన సంఘటన ఇదే. అంతేకాకుండా ఈ ఆలయంలో మరొక వింతైన ఘటన ఉంది. ఈ సంఘటన ఆలయాన్ని సందర్శించే ఎటువంటి పర్యాటకులకైనా ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ₹130,000 గ్రానైట్ ఉపయోగించి ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఇప్పటికీ ఆ గ్రానైట్ ఎక్కడి నుంచి లభించిందో ఎవ్వరికీ తెలియని రహస్యం. ఇలా ఎన్నో రహస్యాలు దాగి ఉన్న ఈ ఆలయంలో శివుడు ప్రత్యేకమైన పూజలు అందుకుంటూ ఉంటాడు. శివరాత్రి వంటి పర్వదినాల్లో పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు.